మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. తొలకరి చినుకులను దళారులకు వరంగా మారింది. వర్షాలను సాకుగా చూపి మార్కెట్ మాఫియా కూరగాయల ధరలను అమాంతం పెంచింది. 2 రోజుల్లో ధరలను రెట్టింపు చేశారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఈ మాయాజాలాన్ని మా ప్రతినిధి విజయ భాస్కర్ రెడ్డి అందిస్తారు. గడిచిన 2 నుంచి 3 రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కరీంనగర్లోని మోడల్ రైతు మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే కొనుగోలుదారులు లేనటువంటి, అంటే కొనుగోలుదారులు తక్కువై అమ్మకందారులు ఎక్కువగా ఉన్నటువంటి 4:30 ప్రారంభమైనటువంటి మార్కెట్ 10:30-11 గడిచినప్పుడు కూడా ఎక్కడో అంటే కొనుగోలుదారులు లేక వెలవెలబోతుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు కూరగాయల రేట్లు పెరగడానికి ప్రధాన కారణం అండి అని తెలుసుకున్న ప్రయత్నం చేస్తాను. చూడండి, టమాటాలు ఎట్లున్నాయి రేట్లు? టమాటా 40 రూపాయలు సార్. మాల్ షార్టేజ్ వస్తలేదు కాబట్టి మాల్ పెరిగినాయి. మిర్చి 60, 70, 80 ఉంది. మిర్చి బీరకాయ 50 రూపాయలు ఉంది, బెండకాయ 20 రూపాయలు ఉంది. వర్షాలు వాడడం కారణం ఎండ, మొన్నదాకా ఎండలు ఉన్నాయి కాబట్టి మాల్ ఎక్కడ లేదు. అని చెప్పండమ్మా, మీరు చెప్పండమ్మా, కూరగాయలు ధరలు ఇలా పెరిగిపోయినాయి, అసలు మీకు గిట్టుబాటు అవుతుందా ధరలు పెరగడానికి కారణం? ఒకసారి ధరలు పెరగడానికి అంటే ఒకసారి పోతాయి ఒకసారి వస్తాయి, కానీ వర్షాలు చేపట్టే కొద్దిగా మధ్యలో ఫస్ట్ ఎండలు మొదలైనవి, ఎండలతో మళ్ళీ వర్షాలు అయినాయి, వర్షాల మధ్యలో వానలు కొట్టి అన్ని పోయినాయి. ఒకటి పిరం అవుతుంది, ఒకటి అగ్గు అవుతుంది, ఇవాళ డౌన్ అయితే రేపు మళ్ళా రేస్ అవుతుంది. అందు గురించి కూరగాయలు ఇలా కొన్నోళ్ళం రేపు అమ్మదాం అంటే రేపు డౌన్ అవుతుంది. చెప్పండి సార్, మీరు ఏం కూరగాయలు ఉన్నారు, రేట్ ఎట్లా ఉన్నాయి? టమాటాలు ఉన్నాము 20 రూపాయలు ఉండే, డబుల్ అయిపోయింది, 40 రూపాయలు అయిపోయింది. ఏదైనా మిర్చి కూడా బాగా రేట్ అయిపోయింది, రేట్లు బాగా వారం రోజుల నుంచి బాగా రేట్లు బాగా పెరిగినాయి. సామాన్యుడు తినే పరిస్థితి లేదు సార్, సామాన్యుడు అసలు కోడ తినే పరిస్థితి లేదు. అన్ని రేట్లు మండిపోతున్నాయి. మిర్చి అయితే 80 అంట, టమాటా 40 అట. అసలు టమాటాలైనా మిర్చి అయినా కొనే రేటలే, కూరగాయలు అసలు తినడే ఇబ్బంది అయిపోతుంది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. సో మొత్తానికి ఇది కరీంనగర్ మోడల్ రైతు బజార్లో ఉన్నటువంటి పరిస్థితి. అటు రైతులు పండించిన పంటకు లాభాలు లేవు. మొన్నటి వరకు అంటే గడిచినటువంటి 15 రోజుల క్రితం ఉన్నటువంటి ఎండలకు పంట పొలాలను ఇప్పుడు ఎండిపోయి అతి కష్టం మీద పండించినటువంటి కూరగాయలు కూడా ఈ చిరుజల్లులు కురిసినప్పటికీ, అంటే ఉదయం ఎండలు గాయడం, సాయంత్రానికి వస్తే చిరుజల్లులు కురడంతో కూరగాయలన్నీ కూడా, మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్ని నారలకు సిద్ధమవుతున్నారు రైతన్నలు. అంటే కూరగాయల ధరలలో వర్కౌట్ కాకపోవడం, ధరలు అమాంతం తగ్గిపోయాయని చెప్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో అమాంతంగా పెరిగినటువంటి ధరల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ అజంతో కలిపి విజయభాస్కర్ రెడ్డి, టీఫై జిల్లా.